ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దమ్ దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. మీనరాశికి చెందిన జాతకులకి జనవరి నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మీనరాశికి చెందిన జాతకులు అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మీనరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. అలాగే ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం ది ధూ శ్యం జా దా దే దో చా చీ అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ మీనరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి ఈ మీనరాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార రీత్యా మరి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారం 21, 22 తేదీల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ మీనరాశికి చెందిన జాతకులు 21, 22 తేదీల్లో వీళ్ళు చాలా ఉత్సాహవంతంగా మీరు పనులను పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ మీరు చాలా సమర్థవంతంగా పనులు పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 23, 24 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి పెరగటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు చాలా వరకు వాళ్ళకి ఒక రకమైన వైరాగ్యం ఏర్పడడానికి, బుద్ధి ప్రంశం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఆర్థిక భారం పెరుగుతుంది, అలాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా కొంచెం ఒత్తిడి పెరుగుతుంది, వైరాలు పెరుగుతాయి, గొడవలు పెరుగుతాయి. దానివల్ల ఏంటంటే మీకు కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బంది పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 25, 26 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీకు ఆలస్యంగా పనులు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. శారీరకంగా కొంచెం నిరుత్సాహపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీరు మీ పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ యొక్క విద్య కానీ లేకపోతే వివాహాల గురించి కానీ మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అయితే 27వ తేదీ నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకు చాలా వరకు అనుకూలమైన మార్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా దానివల్ల ఏంటంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం సిద్ధిస్తుంది, అలాగే ద్రవ్యలాభం కలుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ మీనరాశికి చెందిన జాతకులకి 21వ సాయంత్రం వరకు, అలాగే 27వ తేదీన ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. అలాగే మరి 22 నుంచి 27వ తేదీ వరకు, అంటే 26వ తేదీ వరకు కూడా, ఎండింగ్ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశాలకు లోను కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కోపతాపాలకి లోను కాకూడదు. ఘర్షణలకి, గొడవలకి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీకు పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా మీ యొక్క పనుల మీదే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. నిబద్ధతతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. గొడవలకి, వాగ్వివాదాలకి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. నెగటివ్ వ్యతిరేక ఆలోచన వచ్చినప్పటికీ కూడా దాన్ని మీ మనసులోకి రానివ్వకుండా మీరు సానుకూల దృక్పథంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ నక్షత్ర జాతకులు, అంటే ఈ మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం 4వ పాద జాతకులకి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాళ్ళకి ఈ వారం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. ఆరోగ్య విషయంలో మాత్రం ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త కార్యక్రమాలు చేపడతారు, కొత్త అవకాశాలు వస్తాయి, వాటిలన్నింటిలో కూడా మీరు మీకు అనువుగా మార్చుకుంటారు, మీ అభివృద్ధికి అనువుగా మార్చుకుంటారు. చాలా ఉత్సాహంగా
సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే రేవతి నక్షత్ర జాతకం మాత్రం కొంచెం మీకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం శరీరం మీద ఒత్తిడి పెరుగుతుంది, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే మీ పిల్లల ఒత్తిడి కానీ లేకపోతే మానసికంగా కొంచెం మీరు పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించి, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి కానీ విద్య గురించి కానీ మీరు ఎక్కువగా ఆలోచించి కొంచెం మానసికంగా ఎక్కువగా ఆందోళన పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని ఈ మీనరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ మీనరాశికి చెందిన జాతకులకి మొత్తం మీద ఈ వారంలో 21వ తేదీన 27వ తేదీన వీళ్ళకి చాలా వరకు, అంటే వారం ప్రారంభంలో అలాగే వారాంతంలో వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మిగతా రోజుల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆవేశకావేశాలకు లేవడం కాకూడదు, ఓర్పు సహనాలతో ఉండాలి. కోపతాపాలను మీరు దూరంగా పెట్టాలి. ఘర్షణలకి వివాదాలకి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకు కూడా ఖచ్చితంగా 21-27 తేదీలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మిగతా రోజుల్లో మాత్రం వాళ్ళు ఖచ్చితంగా కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి, ధ్యాస పెట్టాలి, ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా కూడా వార ప్రారంభంలో వారాంతంలో మీకు స్పెక్యులేషన్ లాభిస్తుంది. మిగతా రోజుల్లో మాత్రం ఈ రాశికి చెందిన వ్యాపారులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఉద్యోగస్తులు కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని ఈ మీనరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారంలో మీరు కుజ బుధ శుక్ర గ్రహాల యొక్క జపం చేయండి. అలాగే కుజ బుధ శుక్ర గ్రహాలకి మీరు ఆరాధన చేయండి, ఆరాధించండి, స్తోత్రపఠనం చేయండి. దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఆయా ఉపచర్యలు చేయటం వల్ల చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కూడా నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా మీ గోచర ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచర ఫలితాలు రెండు ఫలితాలను బేరేజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు. నమస్కారం.